వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను ఏం రెసిపీ చూపిస్తానా అని అనుకుంటున్నారు కదా అండి అందరూ. చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నాను, అండ్ టేస్టీ కూడా ఉంటుంది, అది చాలా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఏంటంటే తమిళనాడులో చాలా స్పెషల్ అయిన అవియల్ అండి. మీరు ఏ పెళ్లిళ్ళకి వెళ్ళినా తమిళనాడు స్టైల్లో అక్కడ ఆ లంచ్ లో కంపల్సరీగా అవియల్ ఉంటుందండి. ఇప్పుడైతే ఆ రెసిపీ చూపించేస్తాను. ముందుగా ఒక గిన్నెలో తెల్లగుమ్మడికాయ, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దానిలో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కూరగాయలు 1/4 భాగం ఉడికాక తగినంత ఉప్పు, మిక్సీలో పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసి బాగా కలబెట్టుకొని మిగిలిన 1/4 భాగం కూడా ఉడకబెట్టుకోవాలండి. అప్పుడప్పుడు కలబెట్టుకుంటా ఉండాలి దాన్ని. బాగా ఉడికినాక లాస్ట్లో కరేపాకు వేసి కొంచెం సేపు బాగా కలబెట్టి ఈ లోపల ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా కోకోనట్ ఆయిల్ వాడచ్చండి. ఇక్కడ నాకు కోకోనట్ ఆయిల్ అవైలబుల్లో లేక నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాగాక అవయల్లో పోసేసి దాని మీద ఒక మూత మూసుకొని అలాగే ఉంచుకుంటే వేడి వేడి తమిళనాడు స్టైల్ అవయల్ రెడీ. ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఈ రెసిపీలో వచ్చి నేను వేసిన వెజిటేబుల్స్ ఏ వేయాలి అని ఏం లేదండి. మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ లో ఉంటాయో అన్ని రకాలు వేసుకోవచ్చు, ఓన్లీ 4 రకాలని కాదు. ఇప్పుడు నేను దీంట్లో వేయకూడని వెజిటేబుల్స్ ఏంటో మీకు చెప్తాను. వంకాయ, బెండకాయ, తీపి గుమ్మడికాయ ఇవి వేయకూడదండి. అలాగే జిగురు ఉండేవి మనం యూజ్ చేయకూడదు ఈ కర్రీలో. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బై మిస్టేక్ వాటర్ ఎక్కువ పడిపోతుంది కదండి, వాటర్ ఎక్కువ పడిందని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. దాన్ని స్ట్రెయిన్ చేసుకొని మీరు దాన్ని వెజ్ స్టాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ వెజిటేబుల్ సూప్ లేదా ఎనీ సూప్ మీరు చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. లేదు ఆ రోజు మేము సూప్ చేసుకోవట్లేదు అంటే మీరు స్ట్రెయిన్ చేసిన వాటర్ని అలాగే వేడివేడిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని మీరు సూప్ లాగా తాగేయచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు డైటింగ్ చేస్తున్నారు వాళ్ళు, రైస్ కొంచెం కర్రీ ఎక్కువ అని తినాలా అనుకుంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కర్రీ అనమాట. వాళ్ళు రైస్ కొంచెం తీసుకోవచ్చు, ఇది అంత స్పైసీగా ఉండదు కాబట్టి మీరు కర్రీ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. బాయ్ బాయ్.